స్పెషల్ ప్రోగ్రామ్ వరంగల్ క్రిస్టియన్ కాలనీలో ఉన్న సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ 125వ వార్షికోత్సవ సంబరాలు సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 3 వరకు ఘనంగా జరుపబడ్డాయి. ఈ వేడుకలు క్రిస్మస్ పండుగను తలపించేలా కాలనీ అంతా విద్యుత్ దీపాలతో అలంకరించడంతో చూసేవారికి కన్నుల పండుగగా ఉంది. ఈ వేడుకకు వేలాది మంది క్రైస్తవులు హాజరయ్యి వేడుకను విజయవంతం చేశారు. ప్రేమలు పడ్డాను నేను, ప్రేమలు పడ్డాను, ప్రేమలు పడ్డాను నేను, ప్రేమలు పడ్డాను నా యేసు ప్రభుని, ప్రేమలు పడ్డాను, ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుతో ప్రేమలో. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమ అంటే, ఇదే కదా కాదు ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను. ఈ వేడుకకు పాస్టర్ రాజా హెబెల్ గారు ప్రసంగికులుగా హాజరయ్యి గొప్ప దైవ వర్తమానాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ కురియన్ గారు మరియు హన్మకొండ సిబిసి పాస్టర్ నిరంజన్ కుమార్ గారు పాల్గొన్నారు. సంఘములో ఉన్నందుకు ఎటువంటి మహిమ దేవునికి కలిగిందని మీరు అనుకుంటున్నారు? పుల్పిట్ అనేది పర్ఫార్మెన్స్ చేయడానికి కాదు, ఇది ఒక రంగస్థలం కాదు, నాటక స్థలం కాదు, దేవుని యొక్క పరిశుద్ధతని కాపాడుకునే స్థలం ఈ పుల్పిట్. అండ్ 125 సంవత్సరం నుండి దేవుని కార్యములు ఇక్కడ జరుగుతున్నాయి. హస్తం ఎంత గొప్పగా ఉన్నదో మన ఎంత గొప్ప సేవ జరిగింది, గొప్ప సేవకులు ఇంతకుముందు ఒక నటుడిగా ఇక్కడికి రావడం జరిగింది, కానీ ఇప్పుడు సైవజనులుగా వచ్చినందుకు చాలా సంతోషం. 125 ఇయర్ సెలబ్రేషన్ బట్టి ఎందుకంటే సంతోషం మొత్తం టీమ్కి, కమిటీ మెంబర్స్కి, సంఘటన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ సంఘానికి ఎంతో కాలంగా సేవనందిస్తున్న సీనియర్ పాస్టర్ డాక్టర్ జోషి జేమ్స్ గారు, పాస్టర్ జగ్జీవన్ బాబ్జీ గారు, అలానే సంఘ పెద్దలు, కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 125 సంవత్సరాల చరిత్ర గల ఈ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ అభివృద్ధి కొరకు 10 కోట్ల రూపాయలతో సంఘస్థులు, సంఘ కాపర్లు, సంఘ కమిటీ మెంబర్లు ఐక్యతతో సంఘ నిర్మాణంలో పాలు పంచుకొని నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా బ్రదర్ అనిల్ కుమార్ గారు విచ్చేసి చక్కటి దైవ వర్తమానాన్ని అందించారు. అలాగే చక్కటి పాటలతో ఉత్తేజపరిచి స్వస్థత ప్రార్థనలను నిర్వహించారు. కల్
శాసనసభ్యులు చప్పట్లతో వారిని అభినందించాలని మనం మెమెంటోతో సత్కరిస్తారు. చప్పట్లు కొడతాం గట్టిగా. నమస్కారం. మరి సాయంకాల సమయంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ 125 వసంతాలు సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో చాలా సంతోషంగా ఉంది. 4.5 సంవత్సరాల కాలంలో వరంగల్ ఈస్ట్ ప్రజలతో ఒక అనుబంధం ఏర్పడింది. ఒక కుటుంబ సభ్యురాల్లాగా గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నన్ను నమ్మి 55,000 మెజారిటీ ఇచ్చిన ప్రజలకు నా వంతుగా కొండ మురళీధర్రావు గారు కూడా ఇద్దరము కలిసి మరి నియోజకవర్గాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాము. నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో సిబిసి చర్చ్ ఆవరణలోకి వచ్చి లోనికి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఇద్దరు అయ్యగారులు కూడా వేదిక మీద ఉన్నారు. అప్పుడు ఇద్దరు కూడా నా తల మీద చేయిబెట్టి దీవించి భారీ మెజారిటీతో గెలవాలి, ఈ చర్చ్ను మీ చేతుల మీదుగా అభివృద్ధి చేయాలి అని చెప్పి వారు ఆశీర్వదించారు. ఆశీర్వదిస్తూ ఇంకొక మాట అన్నారు మన నాయకులు, ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దయ్య గారు ఎవరు నెత్తి మీద చేయబెడితే వారు విజయం దిశగా పయనిస్తారు అని చెప్పి వారు అప్పుడు అన్నమాట నిజమై మళ్ళీ నేను 55,000 మెజారిటీ గెలిచి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు అడిగారు వాళ్ళు, మాకు ఈ చర్చ్కు మీ వంతు సహకారం కావాలి, గెలిచినాక అడుగుతామని చెప్పారు. గెలిచినాకనే నన్ను అడిగారు. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభా, ఈ 125 సంవత్సరాలు ప్రభా ఈ సంఘాన్ని నిలబెట్టి నడిపించారు ప్రభా, దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. 125వ సంవత్సరం వార్షికోత్సవంగా ప్రభా ఈ సవనీరుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆవిష్కరిస్తున్నాం ప్రభా. ఈ సంఘాన్ని దీవిస్తూ సంఘస్థులందరినీ ప్రభా దీవిస్తూ వారికి ప్రభా దీర్ఘాయు ఐశ్వర్య తన ఘనతను ప్రకటిస్తూ ఈ సవనీరుని దీవిస్తూ ప్రభా దీని ద్వారా అనేక మంది దీవింపడాలని ప్రార్థిస్తూ యేసు నామంలో ఈ సవనీ ఆరంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు చెప్పండి. ఒక సమయంలో మన ముఖ్య అతిథి ముఖ్య ప్రసంగికులు బ్రదర్ అనిల్ గారికి, అనిల్ కుమార్ గారికి సంఘపక్షంగా సమయం. థ్యాంక్ యూ. సావనీర్ కమిటీ మెంబర్స్ ఇది
ప్రతి సమయమందు నూట 25 సంవత్సరాల సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ సెలబ్రేషన్ జరుపుకుంటున్న సందర్భంగా మన ప్రాంతము దేవుడు ఏర్పరచుకున్న ఈ యొక్క సంఘములో ఎంతో మంది రక్షణ పొంది ఎంతో మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచ లెవెల్లో ఉన్నారు. ఇది ఇక్కడ ఆశీర్వదించబడ్డరు, దీవించబడ్డరు, అల్లు ఈరోజు ప్రపంచానికి ఉన్నారు. చాలా సంతోషం. ప్రపంచంలో అతి గొప్ప ఆర్గనైజేషన్ అంటే అది బాప్టిస్ట్ ఆర్గనైజేషనే. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉందో 125 సంవత్సరాలు ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా ఆ భగవంతుని కృప కోసం ఈ స్థలంలోనే భగవంతుణ్ణి వేడుకొని వారి వారి దైనందిన దినంలో వారు ప్రార్థనలు చేసుకోవడమే కాక వారి యొక్క అభివృద్ధి కూడా ఇక్కడ నుండే జరిగిందని కూడా మనం చెప్పాల్సిన సందర్భం ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ప్రాంత అభివృద్ధి నిధులు, నీళ్లు, నియామకాలు సాధించుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి క్రిస్టియన్ సోదరులందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేసేది అభివృద్ధి దిశగా ఈ నగరాన్ని తీసుకుపోయినప్పుడు ఈ యొక్క సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ను అభివృద్ధి చేసే బాధ్యత కూడా మాపై ఉంది. కాబట్టి మేము మా ఎమ్మెల్సీ గారు ఇద్దరం కలిసి ఈ చర్చ్ అభివృద్ధి విషయంలో ప్రధాన పాత్ర పోషించి పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను వందనాలు తెలుపుకుంటున్నాను. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే చెందునుగాక. ఆమేన్. మన యేసుకే. 125 సంవత్సరాలు, 125 ఇయర్స్ ఇస్ క్వైట్ ఎ బిగ్ లాంగ్ టైమ్. 120 సంవత్సరాలు అంటే అనేక మంది యవనస్తులు, అనేక మంది కుటుంబాలు ఈ సంఘం ద్వారా దీవింపబడి అనేక మంది రక్షణలోకి వచ్చి అనుభవించిన ఈ సంఘాన్ని దేవుడు ఇంకా దీవించి అనేక మంది కుటుంబాలు లేపాలని కోరుతూ మనిషి చెప్పిన మాటనే మర్చిపోకపోతే దేవుడు చెప్పిన మాట ఎంత విలువైన మాట. హల్లెలూయా. దేవుని మాట ఇది. ఇది ఆశామాషి అయిన మాట కాదు, దేవుని మాట. అందుకే అంట అపవాది వచ్చి మనిషిని ఏం చేయడంట, వారి హృదయంలో నాటబడిన మాటను ఎత్తుకెళ్ళిపోతాడంట. ఎప్పుడైతే ఆ మాటను ఎత్తుకెళ్ళిపోతాడో మనిషికి ఎటువంటి నిరీక్షణ ఉండదంట. నా కుమారులారా, నా కుమార్తెలారా, నా మాట వినుడి, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకే తెలుసు, ఆ ఇబ్బందులు నీకే తెలుసు. ఆయన అంటాడు, నిన్ను విడువను, ఎడబాయను, నడిపిస్తాను నిన్ను. ఆమేన్. ఇది ఆయన చెప్పిన మాట. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త సువార్త ప్రకటించుడి అంటాడు. నమ్మిన వారి చేత ఈ సూచక్రియలు కనబడును. ఆమేన్. ఆయన పని నిన్ను ఆదరించడానికి, నిన్ను పొడిచి నీ తప్పులు చూపించడానికి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పని, ఆయన వచ్చి ఆదరిస్తాడంట. ఆమేన్. ఈరోజు మీ అందరికీ ఆదరణ కలుగునుగాక, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడునుగాక, నీకు సమాధానము కలుగునుగాక,
నీ జీవితంలో గొప్ప మార్పు కలుగును గాక. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అంట. అందరూ, ఒక్కడు కూడా. అందుకే దీనికంటే ముందరే ఉంటాడు, నీతిమంతుడు లేడు, ఉన్నాడా ఒక్కడైనా? దావీదు నీతిమంతుడు కాదంట, మోషే నీతిమంతుడు కాదంట, ఒక్కడు కూడా లేడంట, ఒక్కడు కూడా. అందుకే బైబిల్లో రాశాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆమేన్. 24లో కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితం అంటే ఫ్రీ. కానీ మనిషికి ఏంటంటే నామోష, దేవుడు అరే నా నీతి నీకు ఇస్తున్నారా ఉచితంగా అంటే, లేదు దేవా నీకు తెలీదు నేను పాపినే. ఆయన నీతి, ఆయన ప్రాణాన్నే నీకోసం ఇచ్చాడే, అదేగా రాయబడి ఉన్నది ఇక్కడ. దేవుడు చేసేదమ్మా, ఆశామాషిగా చేసింది ఆయన, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నీతిమంతులుగా చేశాడు ఉచితముగా. స్వీకరించు అంతే, నువ్వు చేయాల్సిందల్లా స్వీకరించు అంట. ఇది ఒక్క వచనము. అండ్ విల్ విల్ సింగ్ వన్ సాంగ్. జీవితం మారిపోతుంది తెలుసా? ధైర్యముగుండు, దిగులు పడకు, జడియకు ఎప్పుడు నిబరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు, జడియకు ఎప్పుడు నిన్ను విడువడు, నిన్ను మరువడు ప్రభువే నీ తోడు. దేవుడు ఆశీర్వదించినాడు నన్ను ఎప్పుడు, యెహోవా ఒకసారి ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం, అది ఆశీర్వాదం.
is going to do a miracle in your life now. Na burlo okade tirutundi. God will do his work now in your life. In your life. Personal life, okay? Lay your hands on yourself, Rabitkunda. Thank you, Father. Thank you, Father. Prabhu, meeku vandanalu stotralu tandri. 125 years you have been protecting this church. Ee sanghanni prabhu sthapinchi ee 125 samacharalu meenu nadipinchar prabhu, dani patti meeku vandanalu stotralu. Meeru jeevinchi unna nijamaina devudu Yesu. మిమ్మల్ని బట్టి ప్రార్థిస్తున్నా. మీరు అన్నారు ప్రభు నా నామమున మీరు ఏమి అడిగినాను తండ్రి మీకు అది అనుగ్రహించును అన్నారు ప్రభు. ఇదిగో అడుగుతున్నా ఈ వరంగల్ పట్టణంలో ప్రభు వచ్చిన ఈ జనులను మీ యొక్క అభిషేకముతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. విడుదల ప్రకటిస్తున్న ప్రతి బంధకము ప్రతి సంకెళ్ళు తెగిపోవును గాక. వారి కుటుంబంలో శాంతి సమాధానము కలుగును గాక. ప్రతి అప్పు తీర్చబడును గాక. వారి ఎముకలకు సత్తువ కలుగును గాక. కనుచూపు మెరుగవును గాక. దేవ మీ మెండైన దీవెనలు వారి మీదకి వచ్చి ప్రభువా అనేక మందికి దీవెనకరంగా వారిని చేయమని వారు నీతిమంతులని చెప్పారు ప్రభువా. నీతిమంతులని వారు స్థాపింపబడి ఈ వాక్యం అపవాది దొంగలించకుండా ప్రభు వారి హృదయములో యేసయ్య రక్తంతో ముద్రిస్తూ వారిని దీవిస్తూ నజరైడైన యేసు నామంలో ప్రార్థించి మేము అడుగుచున్న వాడిని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ ఫాదర్. సెంట్ మేరీ బాప్టిస్ట్ చర్చ్ 125 సంవత్సరం సెలబ్రేషన్స్ వార్షికోత్సవం సెలబ్రేషన్ చేస్తుండగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశము నేను వచ్చి అనేక మందికి దేవుడు సువార్త ప్రకటించాను. ఎందుకంటే ఈ 125 ఇయర్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ నెంబర్. ఈ 125 ఇయర్స్ నుంచి ఈ దేవుడి సేవ జరుగుతూ ఉంది. అనేక మంది దీవింపబడ్డాను ఈ బాప్టిస్ట్ చర్చ్ ద్వారా. ఇంకా రాబోయే దినాల్లో కూడా దీవింపబడతాను నమ్ముచు. ఈ సువార్తని అనేక మంది దీవింపబడాలని నమ్ముచు. సిఎం టీవీ ద్వారా ఛానల్ ద్వారా నేను అనేక మందికి యేసు రక్షకుడు అని ప్రకటిస్తాను. యేసు నామమున పాటలతో మంచి దైవ వర్తమానంతో అనిల్ కుమార్ గారు ఎంతో మంచి దైవ వర్తమానం ప్రేయర్ ద్వారా మంచి గానం. అదే రీతిగా ఈ రోజు చివరి దినంలో భాగంగా మరి రెవరెంట్ కురియన్ అయ్య గారు అదే రీతిగా మరి బ్రదర్ అనిల్ కుమార్ గారు మరి దైవ వర్తమానాన్ని అందించడానికి వస్తున్నారు. కనుక సంఘంలో చాలా అభివృద్ధి అనేది జరిగింది. ఈ 125 సంవత్సరాల శతపాతిక వర్షాలు చాలా ఘనంగా సంఘ పాస్టర్స్ అదే రీతిగా సంఘాలు వారు ఆయా కంపెనీల వారు అందరూ కూడా ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం టీవీ ప్రేక్షకులకు శుభాభిమానం. వరంగల్లో చరిత్రాత్మకమైన 125వ వార్షికోత్సవం నిర్వహించిన సందర్భంలో ఈరోజు ముఖ్య ప్రసంగికులుగా ఈ స్థలానికి వచ్చి క్రీస్తునందు అభివృద్ధి పొందుట ఫలించుట అనే అంశం గురించి నేను మాట్లాడగలిగాను. సంఘమంతా ఐక్యంగా ఉండాలని, క్రీస్తు యేసు నామాన్ని హెచ్చించాలని, సమాజంలో క్రీస్తు సాక్షులుగా జీవించాలని, మాదిరి గల సభ్యులుగా ప్రవర్తించాలని సంఘాన్ని ప్రోత్సహించాలి. ఒక మా సొంత పండుగ లాగా జరుపుకోవడానికి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా వారి ఆడపడుచులను వారి అల్లుళ్లను ఇక్కడికి పిలుచుకొని అందరూ ఒక్కచోట ఉండి ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రభు కృపించాడు. అంతటి
ఒక పండుగ వాతావరణం మాకు కనబడతా ఉంది. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుని దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి ప్రభు కృప చూపాడు. అంత మాత్రమే కాదు, నిన్న దినాన పాస్టర్ రాజా ఏబెల్ గారు కూడా నిన్నటి దినాన మాట్లాడడం జరిగింది. మొన్నటి దినాన కూడా అద్భుతమైన సందేశాలు దైవజనుల ద్వారా జరిగించడం జరిగింది. ఇంకా ఈ రీతిగానే ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనంతటి ప్రాముఖ్యం మా స్టాండింగ్ కమిటీ. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ సంఘానికి క్రైస్తవ భక్తులు, పాస్టర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ సంఘం ఇంకా అభివృద్ధి ప్రగతిలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.